హలో పిల్లలు, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్. వెల్కమ్ టు గన్ షాట్ లెక్కలు, గ్యారంటీ మార్కులు ఫర్ తెలుగు మీడియం స్టూడెంట్స్, వాల్యూమ్ 1, 8 మార్క్ క్వశ్చన్స్. పిల్లలు, మరి ఈ వీడియోలో మనం ఒక నిర్మాణాన్ని నేర్చుకుందాం. ఆల్రెడీ రెండు నిర్మాణాలు మనము పూర్తి చేయడం జరిగింది. ఇది మూడవ మోడలు. చూడండి, ఇక్కడ భూమి 8 సెంటీమీటర్లు మరియు దానికి గీసిన లంబము 4 సెంటీమీటర్లు ఉండునట్లు ఒక సమద్విబాహు త్రిభుజమును గీయండి. ఫస్ట్ అక్కడ దాకా మాత్రమే చూద్దాం. చూడండి, భూమి 8 సెంటీమీటర్లుగాను లంబం ఇచ్చారు మనకు. అందులో ఉన్నటువంటి లంబము 4 సెంటీమీటర్లు ఉండేటట్టు ఒక త్రిభుజాన్ని గీద్దాం. తర్వాత దీనికి సంబంధించినటువంటి స్వరూప త్రిభుజాన్ని తిరిగి మళ్ళా గమనిద్దాం. చూడండి, ఫస్ట్ మనము 8 సెంటీమీటర్లు అన్నారు కాబట్టి మనకు ఇక్కడ బోర్డు పైన మనకు క్లియర్గా కనపడడం కోసం, మీరు నోట్బుక్లో అయితే 8 సెంటీమీటర్లే తీసుకుంటారు, ఇక్కడ క్లియర్గా కనిపించడం కోసం నేను దీన్ని 5 ఇంతలు తీసుకుంటున్నాను. అంటే 8 ఐదులు 40. చూడండి, ఇది భూమి అనుకుందాం. దీన్ని బీసీగా గుర్తిద్దాం, బీసి. మరి ఇప్పుడు చూడండి, ఇక్కడ దీనికి ఏం గీయాలా? లంబం గీయాలా. లంబము 4 సెంటీమీటర్ల పొడవున్నటువంటి లంబాన్ని గీయాలా. లంబం గీయాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, ఈ బీసీ భుజానికి లంబ సమద్విఖండన రేఖను గీసుకుంటాం. లంబ సమద్విఖండన రేఖను ఏ విధంగా గీస్తామో చూద్దాం. చూడండి, ఒక వృత్తలేఖిని తీసుకుని అందులో మనకి ఇష్టం వచ్చినటువంటి వ్యాసార్థం కాకుండా బీసీలో సగము కన్నా ఎక్కువ పొడవు ఉండేటట్టుగా. చూడండి, ఇది సగం కన్నా ఎక్కువ పొడవు ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇక్కడ సీని కేంద్రంగా చేసుకుని ఒక చాపము బీసీకి ఇరువైపులా గీయాలి. తర్వాత ఇప్పుడు అంతే వ్యాసార్థాన్ని మార్చకుండా బీని కేంద్రంగా చేసుకొని మరొక చాపాన్ని వీటిని ఖండించే విధంగా గుర్తిస్తాం. చూడండి, ఇక్కడ దీని యొక్క ఖండనాన్ని పొడిగిద్దాం. చూడండి, ఇక్కడ ఈ రెండు కూడా ఖండించుకుంటూ ఉన్నాయి. వీటి యొక్క ఖండన బిందువుని గుర్తించి వీటిని కలుపుతూ మనము ఒక రేఖ గీయాలి. ఆ రేఖ మనకు బీసీ భుజానికి లంబ సమద్విఖండన రేఖ అవుతుంది. దీన్ని కాస్త పొడిగించుకుందాం, ఎందుకంటే ఇక్కడ మనకు దీనిపైన మనము లంబాన్ని గుర్తించాల్సి ఉంటుంది కాబట్టి దీన్ని కాస్త పొడిగింపు చేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇది ఖచ్చితంగా, చూడండి ఇక్కడ దీన్ని బీసీని రెండు సమాన భాగాలు చేస్తుంది. చూడండి, కరెక్ట్గా ఇది రెండు సమాన భాగాలు చేస్తూ ఉన్నది. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే, ఇక్కడ ఈ లంబ సమద్విఖండన రేఖ పైన 4 సెంటీమీటర్ల దూరంలో ఒక బిందువును గుర్తించాలి. ఆ బిందువు మనకు కావలసిన త్రిభుజం యొక్క లంబమవుతుంది. చూడండి, ఇక్కడ మనం ఇందాక మనము 8 ఇంతలు తీసుకున్నాము, ఇక్కడ బీసీని 5 ఇంతలు తీసుకున్నాను కాబట్టి నేను, అదే మీరైతే 4 సెంటీమీటర్లే గుర్తిస్తారు, ఇక్కడ నేను 8 ఐదింతలు తీసుకున్నాను కాబట్టి 4 సెంటీమీటర్లు అంటే 20 సెంటీమీటర్ల దూరంలో మీకు ఇదంతా అవసరం లేదు. మీరు కేవలము 4 సెంటీమీటర్లు అన్నారు కాబట్టి 4 సెంటీమీటర్ల దూరంలోనే గుర్తించండి. ఇక్కడ మనకు క్లియర్గా కనపడడం కోసం మాత్రమే నేను కాస్త ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇది ఖచ్చితంగా 4 సెంటీమీటర్లు. ఇది వచ్చేసి బీసీ వచ్చేసి 8 సెంటీమీటర్లు, ఇది 8 సెంటీమీటర్లు, ఇది వచ్చేసి 4 సెంటీమీటర్లు. ఈ బిందువుని మనము ఏ అని అనుకుంటాం. ఇప్పుడు ఏ నుంచి నువ్వు చూస్తే, ఏ నుంచి బి దూరం కానీ అలాగే ఏ నుంచి సి దూరం కానీ రెండు సమానంగా ఉంటాయి. అంటే దీని అర్థము, ఇక్కడ ఏర్పడినటువంటి త్రిభుజం, ఈ రెండు భుజాల పొడవులు సమానం అంటే ఇక్కడ ఏబీసీ ఒక సమద్విబాహు త్రిభుజము. ఇక్కడ సమద్విబాహు త్రిభుజాన్ని నిర్మించమన్నారు, నిర్మించాము. చూడండి, భూమి 8 సెంటీమీటర్లు, లంబము 4 సెంటీమీటర్లు ఉండేటట్టు ఒక త్రిభుజాన్ని గీయడం జరిగింది. దీనికి సంబంధించి నిర్మాణ సోపానాల్లో ఒకటే సోపానంగా రాయడం జరుగుతుంది. చూడండి, ఎందుకంటే
మనం సమద్వివాహ త్రిభుజం నిర్మించడం ఇక్కడ ప్రధాన ఉద్దేశంగా దీని యొక్క స్వరూప త్రిభుజాన్ని నిర్మించాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి సోపాలను మనము విపులంగా రాసుకోవడం జరుగుతుంది. మొదటి సోపానం చూసినట్టయితే ఇక్కడ బీసీజ్ ఈక్వల్స్ టు 8 సెంటీమీటర్లు మరియు 4 సెంటీమీటర్లు లంబం ఉండునట్లు ఒక సమద్విబాహు త్రిభుజమును నిర్మించుము. అది మొదటి సోపానం అవుతుంది. తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ స్వరూప మిగిలిన భాగం చూడండి. ఈ త్రిభుజ భుజాలకు 1/2 రెట్లు అనురూప భుజాల పొడవులు కలిగి ఇచ్చిన త్రిభుజానికి స్వరూపంగా ఉండేటట్లు త్రిభుజాన్ని గీయండి అన్నారు. అంటే ఈ త్రిభుజానికి స్వరూప త్రిభుజం గీయాలా అంటే మనం ఇంతకుముందు కూడా చూసాము. ఫస్ట్ మనం ఏం చేస్తాము ఇక్కడ బీసీ ఏదైతే భూమిగా తీసుకున్నామో బీసీకి అల్పకోణము చేసే విధంగా ఒక కోణ కిరణాన్ని గీసుకుంటాం. కోణ కిరణం చూడండి బీసీతో ఇది వచ్చేసి ఇది కరెక్ట్గా 90 డిగ్రీలు ఉంటుంది. 90 కన్నా తక్కువ అంటే ఇంత అనుకుందాం చూడండి. కోణ కిరణము దీన్ని బిఎక్స్ అనుకుందాం. బిఎక్స్ ఒక కోణ కిరణం. ఇది ఏం చేస్తుంది బీసీ భుజముతో అల్పకోణం చేస్తుంది అనమాట. అయితే బీసీ భుజానికి ఏ వైపున ఉందంటే శీర్షము ఏ వైపున అయితే ఉందో శీర్షము ఏ వైపున అయితే ఉందో ఆ వైపు కాకుండా దానికి వ్యతిరేక దిశలో మనము ఇక్కడ బిఎక్స్ కిరణాన్ని గీయడం జరుగుతుంది. అది బిఎక్స్ బీసీతో అల్పకోణం చేస్తుంది. అదే విషయాన్ని మనం ఇక్కడ రెండవ సోపానంగా రాసుకుంటాం. బీసీ భుజానికి శీర్షం ఏ ఉన్న వైపునకు వ్యతిరేక దిశలో దానితో అంటే ఇక్కడ బీసీతో అల్పకోణము చేయునట్లు బిఎక్స్ కిరణమును గీయము. అది మన రెండవ సోపానం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఈ బిఎక్స్ రేఖ పైన చూడండి. ఇప్పుడు మనం ఎన్ని రెట్ల త్రిభుజం గీయాలా? 1/2. 1/2 అంటే ఇది మిశ్రమ భిన్నం. దీన్ని అపక్రమ భిన్నంగా రాస్తే 3/2. 2 1/2, 2 1/3, 3/2. మనం ఏం చెప్పుకున్నాము ఇక్కడ మనం బిఎక్స్ పైన కొన్ని బిందువులు గుర్తించాలా. ఆ బిందువులు ఏ విధంగా గుర్తిస్తామంటే ఈ రెండు విలువల్లో ఏదైతే పెద్దగా ఉంటుందో అన్ని బిందువులు గుర్తించాలా. ఇక్కడ 3/2 పెద్దది కాబట్టి బిఎక్స్ రేఖ పైన సమాన దూరాలలో మనము 3 బిందువులను గుర్తిస్తాం వృత్తలేఖిని సహాయంతో. చూడండి వృత్తలేఖిని పైన ఎంతో కొంత వ్యాసార్థాన్ని తీసుకుని తిరిగి మార్చకుండా దీనిపైన బిందువులను గుర్తిద్దాం. 1/2, 3. మరి ఈ బిందువులను మనము B1, B2 మరియు B3 అనుకుందాం. మరి ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి మూడవ సోపానం ఏముంది. బిఎక్స్ పై B1, B2 = B2, B3 అగునట్లు ఎన్ని బిందువులు గుర్తించినాం? 3 బిందువులను గుర్తించాలి. గుర్తించడం జరిగింది. ఇప్పుడు ఏం చేయడం జరుగుతుందంటే ఈ 3/2 హారంలో ఎంతన్నా ఉండేలండి ఆ విలువ ఉన్నటువంటి బిందువు నుండి ఇక్కడ 2 ఉంది కాబట్టి 2వ బిందువు నుండి ఇక్కడ సిని కలపాలి. చూద్దాం B2ను సిను కలుపుతాం. ఇప్పుడు మనం ఏం చేయాలా ఈ B2Cకి B3 గుండా ఒక సమాంతర రేఖను గీస్తాం వృత్తలేఖిని సహాయంతో. చూద్దాం ఎలాగో. చూడండి మొదటగా వృత్తలేఖిని పైన మనం కొంత వ్యాసార్థాన్ని తీసుకొని ఇక్కడ B2 దగ్గర ఉన్నటువంటి కోణాన్ని గీస్తాం. అంటే ఒక కోణ చాపాన్ని ఈ విధంగా గీస్తాం. అంటే ఈ బిఎక్స్ రేఖ నుండి B2C వరకు మాత్రము గీస్తాం. ఇప్పుడు అంతే కోణాన్ని ఇక్కడ B3 దగ్గర కూడా ఏర్పరచాలి. మరి ఇక్కడ మనకు బిఎక్స్ ఉంది కానీ ఇటువైపు రేఖ తెలియదు కాబట్టి ఎంతవరకు వస్తుందో తెలియదు కాబట్టి కాస్త పొడవాటి చాపాన్ని గీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ B2 దగ్గర ఏర్పడినటువంటి కోణాన్ని వృత్తలేఖిని సహాయంతో కొలవడం జరుగుతుంది. చూడండి ఈ విధంగా వృత్తలేఖిని సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి కోణాన్ని కొలుస్తాం. కొలిచిన తర్వాత అంతే కోణాన్ని మనం B3 దగ్గర గీసినటువంటి చాపం పైన గుర్తిస్తాం. ఈ విధంగా చూడండి ఇక్కడ బిందువు ఖండన బిందువు ఏర్పడింది. ఈ ఖండన బిందువును గుర్తించి ఈ ఖండన బిందువు తర్వాత B3C గుండా ఒక రేఖను గీచినట్టయితే చూడండి
ఒక రేఖను గీచినట్టయితే అది B2Cకి సమాంతర రేఖ అవుతుంది. ఇప్పుడు బీసీని ఇది ఎక్కడో ఖండిస్తుంది, అంటే బీసీని మనం ఇక్కడ పొడిగించుకుంటూ వెళ్ళామనుకోండి, ఒక బిందువు వద్ద ఖండిస్తుంది, ఆ బిందువుని సి డాష్ అంటాం, సి డాష్గా గుర్తించడం జరుగుతుంది. ఇది B2Cకి సమాంతర రేఖ ఏమవుతుంది, B3C డాష్. అదే విషయాన్ని మనం ఇక్కడ సోపానం 4-5లో రాసుకుంటాం. సోపానం 4లో మొదట ఏం చేసాము, B2ను Cను కలిపినాం, అదే రాసాం. 5వ సోపానం ఏముంది, B3 గుండా B2Cకి సమాంతరంగా ఉండేటట్లు గీసిన రేఖ. అది బీసీని ఎక్కడ ఖండించింది, బీసీని సి డాష్ వద్ద ఖండించును. ఇప్పుడు మనము తిరిగి మరి ఏం చేస్తాము అంటే, ఇక్కడ సిఏ రేఖ ఉంది కదా, ఈ సిఏ, ఈ సిఏకు సేమ్ ఇదే విధంగానే ఇక్కడ కోణాన్ని కొలిచి అంతే కోణాన్ని సి డాష్ దగ్గర ఏర్పరుస్తూ మరొక సమాంతర రేఖను గీస్తాము, సి డాష్ గుండా. ఏ విధంగా చూద్దాం, వృత్తలేఖిని పైన మనకు నచ్చినటువంటి వ్యాసార్థాన్ని తీసుకొని సి వద్ద ఒక ఈ విధంగా కోణచాపాన్ని గీస్తాం. అంతే వ్యాసార్థంతో సి డాష్ వద్ద దీన్ని మార్చకుండా కాస్త పొడవాటి చాపాన్ని గీయడం జరుగుతుంది. ఇప్పుడు సి వద్ద కోణాన్ని వృత్తలేఖినితో కొలిచి ఈ విధంగా చూడండి, ఇంత కోణం ఉంది, అంతే కోణాన్ని ఈ సి డాష్ వద్ద కూడా ఉండేటట్టుగా ఒక బిందువును గుర్తిస్తాం. ఇక్కడ బిందువు ఏర్పడింది చూడండి, ఈ బిందువు గుండా మరియు సి డాష్ గుండా ఒక రేఖను గీచినట్టయితే అది సిఏకు సమాంతర రేఖ అవుతుంది. చూడండి, ఈ విధంగా ఒక సమాంతర రేఖను గీస్తాం. ఇదేం చేస్తుంది అంటే ఏబి లేదా బిఏను పొడిగిస్తే, ఈ విధంగా బిఏను పొడిగించామనుకుందాం, బిఏను పొడిగిస్తే అది ఒక బిందువు వద్ద ఖండిస్తుంది, ఆ బిందువుని మనము ఏ డాష్ అని అనుకుంటాం. చూడండి, ఇవి రెండు కూడా సమాంతర రేఖలు. ఇప్పుడు మనకు చూడండి 1/1/2 రెట్లు, అంటే మనం మొదట గీసినటువంటి రేఖకు 1/1/2, 1/1/2 అంటే 1 కన్నా ఎక్కువ, 1.5 రెట్లు అనమాట. అంటే ఈ దీనికన్నా పెద్ద త్రిభుజం ఒకటి ఏర్పడింది, ఏ డాష్ బి సి డాష్. ఇదే మనకు కావలసినటువంటి త్రిభుజము. ఈ వివరాలను మనం సోపానంలో రాసుకుందాం. చూడండి, 6వ సోపానం ఏమైంది, సి డాష్ గుండా సిఏకు సమాంతర రేఖ, సిఏకు సమాంతరంగా గీసిన రేఖ ఏం చేస్తుంది, బిఏను ఏ డాష్ వద్ద ఖండించును. కాబట్టి ఏమైంది, ఏ డాష్ బిసి డాష్ మనకు కావలసినటువంటి త్రిభుజము అయింది. ఈ విధంగా మరి ఈ మోడల్కు సంబంధించినటువంటి నిర్మాణాన్ని మనం చెప్పుకోవచ్చు. కాస్త జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసినట్టయితే దీనిపైన మనం పట్టు సులభంగా సాధించవచ్చు, 8కి 8 మార్కులు ఈజీగా పొందవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు తెలియజేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసింటే బెల్ ఐకాన్ను నొక్కండి, మరి నా ఛానల్కి సంబంధించినటువంటి వీడియోల యొక్క నోటిఫికేషన్ మీ ఫోన్కు రావడం జరుగుతుంది. మరి నెక్స్ట్ వీడియోలో మరొక లెక్కతో కలుద్దాం. అంతవరకు సెలవు, గుడ్ బై.